Hello, my dear Facebook friends on YouTube. Friends, how are you? Hi. Me Premier Academy Subrahmanyam Sarney. Hello, Naru. Happy Sunday. SI Constable is a information kosam chaptan kani. Me dekar ko raadan zarigindi. Vacancies ekku unnai. Prakasam jillalo kuda postlu chala unnai. APSPV దాటి సంబంధించి చక్కగా ప్రిపేర్ అయితే గ్యారంటీ 100% జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆడపిల్లలకి ముఖ్యంగా నా మాట వినండి, కొంచెం ఒళ్ళుంచి కనుక ప్రాక్టీస్ చేసి చదివి ఈవెంట్స్ కనుక మంచిగా ప్రాక్టీస్ చేయగలిగితే నాన్న ఉద్యోగం గ్యారంటీకి ఇతడం మీదే. ఎందుకు అంటే ఒక్క విషయం, దాదాపుగా నోటిఫికేషన్ వచ్చి 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో మన వాళ్ళందరూ కూడా కరోనా దెబ్బకి బాగా లేజీ అయిపోయారు, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి, చదువు దూరం అయ్యారు. ఓకే, ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఎగ్జామ్ రాసేవాడు ఈవెంట్స్ చేయలేడు, బాగా ఈవెంట్స్ చేసేవాడు ఎగ్జామ్ రాయలేడు. ఇదైతే కరెక్ట్ కదా, కన్ఫర్మ్ కదా? సో రెండు కనుక జాగ్రత్తగా యావరేజ్గా చేయగలిగితే జాబ్ మీదే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మంచిగా ఒక ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఎలా చదవాలి, స్టాండర్డ్స్ ఎలా పెరుగుతున్నాయి. మీరు ఒకసారి 2018 వచ్చిన రిక్రూట్మెంట్ 19 జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఆ ఎగ్జామ్ కనుక మీరు చూడగలిగితే మీకే అర్థమవుతుంది. మినీ సివిల్ సర్వీసెస్ లాగా క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది, అంటే ఐఏఎస్ పేపర్ లాగా ఉందన్నమాట. అంటే గ్రూప్ 1 స్టాండర్డ్ ఇచ్చిన అలాంటి పేపర్ని ఇది కానిస్టేబుల్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే ఎస్ఐ దాని గురించి ఇంక చెప్పక్కర్లే. ఇప్పుడు ఎస్ఐకి మన వాళ్ళందరికీ బాగా అలవాటు అయింది ఏంటంటే ఒక లైన్ లెక్కలు చేయటం. ఒక లైన్ లెక్కలు చేసేసి బ్రహ్మాండంగా మనం చూసుకొని రైట్ సరిపోయింది నాకు సరిపోయింది అని చెప్పేసి ఆనందపడితే ఉపయోగం ఏంటి? ఒక లైన్ లెక్కలు 100 చేసినా ఉపయోగం లేదు. ఎగ్జాంపుల్కి నేనున్నా 2 3 6 2 4 8 2 5 10 2 6 12 7 8 ఎందుకు ఉపయోగం? అవి దేవుడికి ఎవరికి కావాలి? 2 100 సార్లు చేసిన ఉపయోగం లేదు. 19 వరకు నేర్చుకోవాలి, 18 రావాలి, 17 రావాలి, 16 రావాలి. ఇవన్నీ రాకుండా, ఇవన్నీ నేర్పకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందో డైరెక్ట్గా అడగండి, టేబుల్ షార్ట్కట్స్ చెప్పండి. అర్థమెటిక్ షార్ట్కట్స్ కావాలి, లెక్క చూడంగానే ఆన్సర్ పెట్టాలి, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ సింపుల్గా ఏంటంటే చెప్పండి. క్యాలిక్యులేషన్ రావాలంటే ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలి, అట్లా కాదు ముక్కును బట్టి తుమ్మి వచ్చి మీతోటి ఇంకా గేమ్స్ ఆడుకుంటుంటారు. నేను అదే చెప్తా, మాకు అదర్స్కి డిఫరెన్స్ అదే. మేము సీజీఎల్ స్టాండర్డ్ వరకు వెళ్ళగలం, సీజీఎల్ స్టాండర్డ్ వరకు వెళ్ళగలం, సీజీఎల్ స్టాండర్డ్ మాది. అంటే అంతకు మించి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీజీఎల్ స్టాండర్డే టాప్. ఎంట్రన్స్లో అయితే క్యాట్ ఉంది, మళ్ళీ క్యాట్ ఉంది కదా అని చెప్పారు, క్యాట్ అది ఎంట్రన్స్ల కిందకి వెళ్తుంది, కాంపిటేటివ్ కిందకి రాదు. అర్థమైందా? అంటే కాంపిటేటివ్ దాంట్లో కనుక చూసుకుంటే కనుక సీజీఎల్ స్టాండర్డ్ మాది, మమ్మల్ని దాటి అర్థమెటిక్ వెళ్ళే కెపాసిటీ సమస్య లేదు అసలు. అర్థమైంది? ఏ బోర్డుకి కూడా ఉండదు మమ్మల్ని దాటి వెళ్ళడం అంటే. ఎందుకు అంటే నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన పేపర్లు చేసిన తర్వాత ప్రీమియర్ పేపర్లు అంటే దండం పెడతారు క్వశ్చన్స్ అంటే. మీరు ఎక్కడన్నా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న ఫ్రెండ్స్ ఉంటే, నేను ఒకటే మా అదే నేను ఛాలెంజ్ చేసేది, మన స్టూడెంట్స్ ఎవరో మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో ఉంటారు ఖచ్చితంగా, మన పిల్లలు. మీరు ఇక్కడికి వచ్చాక లెక్కలు కొన్ని స్క్రీన్ షాట్ పెట్టి పంపించాలి, ఈ లెక్కలు చూడండి అని. వాళ్ళు ఇదేంటి ఇలా ఉంది లెక్క అంటారు, నాకు లెక్క అర్థం కాలేదనరు, లెక్క ఏంటి ఇట్టుంది ఏంటి అంటారు. అంటే అది అసలు లెక్క ఇలా ఉంటుందని కూడా తెలియదన్నమాట. అంటే ఎందుకు అట్లా అలా తయారైంది ఇదేంటి అంటే, ఒకటే పిల్లల్ని ఇబ్బంది పెట్టరు, అన్ని ఇన్స్టిట్యూట్స్ పిల్లల్ని ఇబ్బంది పెట్టరు. ఎందుకు ఇబ్బంది పెట్టరు? ఏమో పారిపోతాడేమో అని. పారిపోతే నీకు నష్టం ఏంటి? అడ్మిషన్ పోతుంది కదా. అస్సలు అలాంటిది వద్దు, మనకి నచ్చందే మనకి బాగుంటుంది, మనకి మంచిది.
మనకి ఇబ్బందికరమైందే మనకి ఆరోగ్యకరం. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో ఉండే ప్రాక్టీస్, ఉండే టఫ్ మనకే మంచిది. చేస్తున్నప్పుడు బాధపడతారు, ఇబ్బంది పడతారు, ఏంటి ఇంత కష్టంగా ఉన్నాయంటారు. చేయాలి, అంత హార్డ్ వర్క్స్, అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. పరిగెత్తట్ల మీరు పరిగెత్తేటప్పుడు మంట ఎక్కడి నుంచి వస్తుంది? బొడ్డులో నుంచి వస్తుంది మంట. ఆవిర్లు నోట్లోంచి, ముక్కులోంచి పొగలు వస్తుంటాయి, అవునా కదా? మరి ఏంటిది, అది పెయినేగా, నరకం కనబడుతుందిగా. అంత భరిస్తున్నప్పుడు మరి దీన్ని భరించాలి, ఎగ్జామ్ కదా. అప్పుడు మీకు మంచి లైఫ్, మొత్తం హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే, ఇప్పుడు ఒకవేళ బోర్డు ఓన్లీ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మేసే కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఎక్స్క్లూజివ్, ఒకవేళ స్టాండర్డ్ కనుక హై ఇస్తే ఏం చేస్తారు? ఇంకా మేము అప్డేట్ చేసుకున్న తర్వాత అంటారా? అప్పుడు ఏమైంది కొంపలో? కొల్లేరు అయ్యేది స్టూడెంట్స్, అవునా కదా? మేము అప్డేట్ చేసుకున్నాం. ఎప్పుడు అప్డేట్ చేసుకుంటా? అప్డేట్ చేసుకుంటావు, ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంటావా? ఇంకా ఎప్పటికప్పుడు స్టాండర్డ్ ఇలా 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 పెరుగుతున్నది. అలా పెరుగుతున్నప్పుడు నువ్వు అప్డేట్ ఎప్పుడు చేసుకుంటా? సో కాబట్టి మీకు ప్రతిదీ, ఇంగ్లీష్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది, రీజనింగ్ ఎంత స్టాండర్డ్ ఉంటుంది, అర్థమెటిక్ ఏ స్టాండర్డ్ ఉంటుంది, ఓకే, జనరల్ స్టడీస్ ఎంత టాప్ స్టాండర్డ్ ఉంటుంది, ఏం చెప్పించాలి అందులో, సెలెక్ట్ అవ్వడానికి ఏం ట్రిక్స్, అవన్నీ కూడా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందిని, రైట్, ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో, బ్యాంకు రైల్వే ఎస్ఎస్సి చూసుకుంటే, బ్యాంక్ ఎస్ఎస్సి చూసుకుంటే నియర్లీ 950 మెంబర్స్, 1000 మెంబర్స్ దగ్గర దగ్గర. చాలామంది 1200, 1500 అని చెప్తారు, నియర్లీ 1000 కరెక్ట్గా చెప్పాలంటే. అంతమందిని మేము పంపించి ఎలా సెలెక్ట్ అవ్వాలో మాకు తెలుసు. మీరు ఇంకోటి కూడా మనకిను అడుగుతారు, సార్ ఏంటి సార్ మీ స్పెషాలిటీ అని. నేను ఒక్కటే చెప్తా, పిల్లలు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు ఏంటో మాకు తెలుస్తాయి. ఎక్కడ తప్పు చేస్తాడో కరెక్ట్గా మేము అక్కడే పట్టుకుంటాం, ఆ మిస్టేక్ చోట మేము ఉంటాం కూర్చొని, ఆ మిస్టేక్ చేయనీయకుండా వాటినన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇలా ఓన్లీ క్యాండిడేట్ని దృష్టిలో పెట్టుకొని వా పిల్లాడిని, పిల్లాడి మా ఎంబడబట్టం కాదు, మేము పిల్లాడంబడి చదివేవా, చేసేవా, నోట్స్ ఏది, ఇలక్కట్ వచ్చింది, దీని ఆన్సర్ ఏది వచ్చింది, జీకే ఇచ్చిన మెటీరియల్ చదివేవా, ఈ బిట్కి ఆన్సర్ ఏంటి, ఇవన్నీ కూడా మేము మొత్తం ఫాలోఅప్ చేసుకోగలిగితేనే సెలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక్క మాట చెప్తా, 300+ 70 అంటే మరి నాకు అది పెద్దదో చిన్నదో నాది లేదు, 1000 మెంబర్స్లో 40-50 అంటే అది పెద్దదా, 300 మెంబర్స్లో 70 అంటే మాది పెద్దదా, ఆలోచించుకోండి, నేను చెప్పను, రైట్. అంటే ఒకటే, పర్సంటేజ్ ఎంత, 100కి ఎన్ని సెలక్షన్లు వస్తున్నాయి, ఓకే. ఇంకోటి సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు సార్, కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి లెక్క డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నారా, చెప్తాం. ఇంకోటి చాలామంది 200 మంది 300 మంది పెట్టేసి ఒకే క్లాస్ అంట, 300 మంది అంటే ఫస్ట్ 50 ఓకే, చివరి 10 కూడా 20 ఓకే, మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఇంకా అస్సామేనా? మీరు చేరే వాళ్ళు కూడా మీకు అసలు కొంచెం కూడా ఉండదు కదా తెలివి, అట్లా బ్యాచ్లు ఇస్తే మేము కూర్చోము అని చెప్పి అనరండి. లెక్కలు అవి అర్థం కాదు, ఆ స్టెప్ ఎవరిని అడగాలి, పక్కన అడగాలి, మరి ఫీజు ఇన్స్టిట్యూట్ కింద కడుతున్నా పక్కడికి కట్టు, నీ పక్కన కూర్చున్నాడు వాడే కదా చెప్పింది కష్టపడి, మళ్ళీ అలా చేయొద్దు, అర్థమైందా? ఎక్కడన్నా చేరండి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. కాకపోతే 70-80 అంతవరకు మించి వద్దు ఇంకా బ్యాచ్, మ్యాక్సిమం 100. ఎందుకు అంటే ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేయాలి, అలా చేయకపోతే కుదరదు, అర్థమైందా? సరేనా, రైట్. మీరందరూ కూడాను
ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ని మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను భావిస్తూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఇంకో మాట చెప్తా, మా వాటి కాల్ చేయండి. సరే, ఇంకో మాట అంటే ఏంటంటే, ఇప్పుడు దీంతోపాటుగా అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, జాగ్రత్తగానండి. మీరు అందరూ అనుకుంటారు అయిపోయింది రెండు నెలలు తీసుకుంటే అని. మీరు చదివేది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, రైట్? ఇదే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ తోటి మీరు 2 మంత్స్, 1.5 మంత్ అయిపోయిన తర్వాత, మీరు బయటకు వెళ్ళిన తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్స్ అంటే రైల్వేస్, అది ఎప్పుడు వస్తాయి మీరు కనుక డైరెక్ట్గా నా దగ్గరకు వస్తే నేను చెప్తాను. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్మీడియట్ మీద డిసెంబర్లో ఉంది. అంటే మీరు ఇప్పుడు రైల్వేస్, నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్, రెండు కూడాను కంటిన్యూస్గా ఇయర్లో రాసుకోవచ్చు. అంటే ఈ కోచింగ్ తోటి ఎంత బెనిఫిట్గా ఉపయోగపడుతుందంటే, ఈ రెండు కూడా కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే అవైలబిలిటీ ఉంటుంది. ఆ సౌకర్యాన్ని మేము కల్పిస్తాం. వేరే వాళ్ళు ఓన్లీ పోలీసులకి దానికే ఇస్తారు కాబట్టి పోలీస్ జాబ్స్కే ఇవి వాళ్ళు చెప్పలేరు. అంటే ప్రిపేర్ అవ్వడం చేస్తే అన్నిటికీ ఒకటే సిలబస్, మీరు ప్రిపేర్ అయ్యేది, మీరు ప్రిపేర్ అయ్యేది ఒకటే సిలబస్. అటువంటిప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? అవునా? ఓకే, సారీ. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఒకటే సిలబస్, ఆ ప్రిపేర్ అయితే ఒకటే సిలబస్కి మీరు ఈ పోలీస్ జాబ్స్తో పాటు ఎస్ఎస్సీ రాయండి, రైల్వే రాయండి. మీకు నచ్చదా రైల్వే జాబ్స్? మీకు ఇష్టం లేదా? ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఎక్స్క్లూజివ్ పోలీస్ కోచింగ్ సెంటర్స్ లాంటి వాళ్ళు ఇస్తారా? రైల్వే కూడా మేము మాకు కావాలి అంటే చెప్పండి, ఎవరు? మళ్ళా రోజు నోటిఫికేషన్ పడే వరకు. ఇప్పుడు నేనే మళ్ళీ గ్రూప్ వన్ ఇస్తానంటే తప్పు. ఎందుకు అంటే గ్రూప్ వన్ సిలబస్ వేరు, దీని సిలబస్ వేరు. ఇరే గ్రూప్స్ కూడా రాసుకుంటా అంటే నాకు డబ్బులు వస్తాయి కదా అట్రాక్ట్ చేయడం అంటే, అసలు దాని సిలబస్ వేరు, దీని సిలబస్ వేరు. నేనేమంటున్నానండి, ఇదే సిలబస్, మేం బ్యాక్ అండ్ ఉంటాం, మేం సపోర్ట్ ఉంటాం, మీ చేత దగ్గరుండి రాయిస్తాం. ఓకేనా? మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్. ఓకేనా గైస్? బై, హ్యావ్ ఎ నైస్ డే.